హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కిల్లర్ సూప్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది తెలుగు ఆడేలో కూడా ఉంది మరి ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి వెబ్ సిరీస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో నచ్చితే మాత్రమే ఈ సిరీస్ కి డైరెక్టర్ అభిషేక్ చౌబే ఈయన ఉర్తా పంజాబ్ సోంచర్యా లాంటి డార్క్ క్రైమ్ సినిమాలను తీశారు కొంకణ శర్మ సీనియర్ యాక్ట్రెస్ మనోజ్ బాజ్బాయ్ అంటేనే ద ఫ్యామిలీ మెన్ సిరీస్ తో ఇండియా మొత్తం కూడా పాపులర్ అయిపోయాడు ఆయన ఒక డిఫరెంట్ వర్సిటాలిటీ యాక్టర్ ఇది ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్ ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయి సిక్స్ అవర్స్ వరకు రన్ టైమ్ ఉంది మీ ఫ్యామిలీతో మాత్రం ఈ సిరీస్ ని చూడొద్దు మధ్య మధ్యలో గరం మసాలాలు ఉంటాయి ఓవర్ డోస్ ఏం కాదు ఈ స్టోరీకి తగ్గట్లు పెట్టాలి కాబట్టి పెట్టారు ఇదొక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీశారు అది రెండు వేల పదిహేడు తెలంగాణలో స్వాతి అనే ఒక లేడీ ఆల్రెడీ తనకు పెళ్ళైపోయింది కానీ మొగుడు ఉండగానే తనకు రంకు మొగుడు కావాలన్నమాట వాడి కోసం భర్తనే చంపేసింది కానీ అడ్డంగా దొరికిపోయింది ఆ సూప్ స్టోరీ కూడా చాలా న్యూస్లో ఉంటుంది కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తా అది కూడా ఈ సిరీస్ చూసిన తర్వాత మీరు చూడండి లేదంటే స్పాయిల్ అయిపోద్ది దీనికి కొంత డ్రామా ట్విస్ట్లు యాడ్ చేసి ఈ సిరీస్ని తీశారు సూప్ అంటే మనకు తెలుసు మరి కిల్లర్ అంటే ఏంటో తెలుసా కేక అని ఏదైనా బాగుందంటే కిల్లర్ రా కేకరా అంటారు కదా అలా ఎందుకంటే ఈ సిరీస్లో తెలుగులో కేక అంటే కిల్లర్ అని సబ్ టైటిల్ వేస్తారు మరి ఈ సిరీస్ అంతా చూశాక నాకైతే పర్లేదనిపించింది భయ్య ఈ సూప్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ సరిగా పడలేదు అనుకుంటా కొద్దిగా చెప్పగా ఉంది జస్ట్ టైంపాస్ కోసం చూసే సిరీస్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఎక్కువ థ్రిల్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకసారి చూసేయొచ్చు కొన్ని ట్విస్ట్లు అయితే బాగానే ఉన్నాయి కానీ చాలా ల్యాగ్ అనిపించింది బోర్ కూడా అనిపించింది మరి తప్పదు వెబ్ సిరీస్ అంటే కానీ డార్క్ కామెడీ మూవీస్ ఇష్టపడేవారు టెక్నికల్గా సూపర్ ఉంటుంది అండ్ మనోజ్ బాజ్పాయ్ అండ్ కొంకణ ఇద్దరు కూడా యాక్టింగ్ కుమ్మేశారు వన్ టైమ్ వాచ్బోల్ సిరీస్ ఇది నార్త్ ఇండియాలోనే బ్యూటిఫుల్ సిటీ మైంజోర్లో శెట్టి భర్త ప్రభుత్వం ఒక గ్రాండ్ విల్లాలో నివసిస్తూ ఉంటుంది తనకు ఒక డ్రీమ్ అదేంటంటే ఒక రెస్టారెంట్ పెట్టాలని కానీ ఆమెకు వంటలు రావు ఎప్పుడు సూప్ చేస్తూనే ఉంటుంది వంటలు నేర్చుకుని రెస్టారెంట్ పెట్టాలని ఒక డ్రీమ్ అయితే ఇంట్లో హస్బెండ్ ఉన్నా సరే స్వాతి ఉమేష్ పిల్లై అనే ఒక మసాజర్తో ఎఫ్ఐఆర్ నడుపుతూ ఉంటుంది అతడు కూడా సేమ్ తన భర్తలానే ఉంటాడు ఓ రోజు ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు ప్రభు అక్కడ జరిగిన గొడవలో ప్రభు చనిపోతాడు అయితే స్వాతి పోలీసులకు లొంగిపోకుండా సేమ్ తన భర్తలానే ఉన్న ఉమేష్ని తన భర్త ప్లేస్లో తన భర్తలా మార్చేసి తను బతికే ఉన్నాడని అందరినీ నమ్మిస్తుంది అయితే ఇన్స్పెక్టర్ నాజర్ అండ్ మరో ఇద్దరు పోలీసులు కలిసి ఈ మిస్టరీని కనిపెడతారా లేదా అనేది ఈ సిరీస్ లో చూడొచ్చు క్లైమాక్స్ ట్విస్ట్ అయితే బల ఇచ్చారు ఎండింగ్ ఇచ్చినట్టే ఇచ్చి ఇంకొక సీజన్ ఉందని కూడా ఇండైరెక్ట్ గా చెప్పారు మూవీలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తమిళ్ ఫ్లేవర్ ఉంటుంది మంచి స్టోరీ లైన్ ఉంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా గానీ కంప్లీట్ స్టఫ్ అయితే ఇవ్వలేకపోయారు ఈ సిరీస్ లో ఆమె చేసిన సూప్ లానే ఉందన్నమాట అండ్ దృశ్యం వన్ దృశ్యం టూ జానే జాన్ మూవీస్ టైప్లో కొంత ఉంటుంది చాలా ట్విస్ట్లు ఉన్నా సరే కొంచెం పేషెన్స్ కావాలి కొన్ని ఎపిసోడ్స్ని అయితే స్కిప్ చేయకుండా చూడలేరు అసలు ఇలాంటి టాలెంటెడ్ కిల్లర్స్ మన దేశంలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ పెద్ద నమస్కారం రాయ్యా మరి ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే త్రీ బై ఫైవ్ దట్స్ ఇట్ గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ నెక్స్ట్ నచ్చినీడి మళ్ళీ కలుద్దాం లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం అసలా మర్చిపోకుండా పోయి బై బాయ్ జై హింద్